వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చతికిల పడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి ముందు చంద్రబాబు నాయుడు చాణక్యం పనిచేయడం లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంత కట్టడి చేయాలన్నా సాధ్యపడడం లేదు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో వికేంద్రీకరణ బిల్లు తీసుకురావడంతో టీడీపీ పార్టీకి కొత్త నష్టం జరిగింది చంద్రబాబు నాయుడు రాజధానిగా అమరావతిని కొనసాగించాలని పట్టుబడుతుండటంతో ఉత్తరాంధ్ర రాయలసీమలో టీడీపీ గల్లంతయ్యే అవకాశం కనిపిస్తుంది దీంతో ఆ ప్రాంతాల్లో పార్టీని చక్కదిద్దడంతో పాటు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు కొత్త సైన్యాన్ని చంద్రబాబు రెడీ చేస్తున్నారు అందులో భాగంగా త్వరలో ఏపీ టిడిపి ప్రక్షాళన ఉంటుందని ప్రచారం జరుగుతుంది పార్టీ పదవుల్లో యువతకు వైసీపీని బలంగా ఎదుర్కొనే వారిని పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ఇప్పటికే వైసీపీని బలంగా ఎదుర్కొనే వారికి పదవులు కట్టబెట్టారు మహిళా అధ్యక్ష పదవికి వంగలపుడి అనితను నియమించారు ఆమె వైసీపీకి ధీటుగా ఎదుర్కొంటుంది దీంతో మరికొందరికి పార్టీ పదవులు కట్టబెట్టే ఆలోచన చేస్తున్నారన్నది తెలుస్తుంది రాజధాని నిర్ణయంతో ఉత్తరాంధ్రలో టీడీపీ కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్ దీంతో ఆ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి అచ్చె ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా చేయాలని భావిస్తున్నారని సమాచారం ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షుడు కాలా వెంకటరావు కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు పార్టీని కూడా ముందు నడిపించలేకపోతున్నారని చంద్రబాబు ఆ పదవిని కొత్త వారికి కట్టబెట్టాలని యోచిస్తున్నారు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవికి అచ్చె కట్టబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారట ప్రస్తుతం ఆయన టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయనకు శ్రీకాకుళం విశాఖపట్నంతో మంచి సంబంధాలు ఉన్నాయి అంతేకాకుండా టీడీపీకి వీర విధేడిని అని పేరు తెచ్చుకున్నాడు అంతే కాకుండా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడికి కుడిభుజంలా పనిచేస్తున్నారు దీంతో ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి అచ్చెం నాయుడికి దక్కుతుందని ప్రచారం జరుగుతుంది చంద్రబాబు నాయుడు పార్టీని సంస్థాగతం చేసే పనిలో పడ్డారు దీంతో టీడీపీ భారీ మార్పులను చేయాలని భావిస్తున్నారు దీనిలో భాగంగా ముందు ఏపీ టీడీపీ అధ్యక్షుని మార్చాలని భావిస్తున్నారు అంతేకాకుండా యువతకు పార్టీలోని వీర విధియులకు పెద్దపీట వేయాలని భావిస్తున్నారు త్వరలోనే టీడీపీలో భారీ మార్పులతో పాటు పార్టీ పదవులు పందేరం మొదలు కానుందని తెలుస్తుంది